అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పాడిపల్లి యూట్యూబ్ ఛానల్. అలాగే కృష్ణధర్మ రక్షణ సంస్థ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు చెన్నకేశ్వర పాడిపల్లి. ఇప్పుడు మనం ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ రాములవారి పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నామో ఇక్కడ చూసుకున్నట్టే అన్నదానం అంట. అన్నదాన టికెట్లు మనకు ఉదయం 10 గంటల వరకు ఇస్తారంట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళు స్వాములైనా ఇంకెవరైనా ఇంకెవరైనా సరే బయట నుంచొని ఉంటాయి తప్ప ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఇక్కడ జరిగే రాజకీయాలు ఇట్లా ఉన్నాయి అన్నమాట పరిస్థితి. మీరేమంటారు స్వామి ఇటు మీద? అసలు మాల వేసుకుని వచ్చి ఏంటి అసలు రాములవారి గుడి కాడ ఇలా జరగటం ఏంటి? రామాయణ నమ్ముకొని వచ్చిన కార్యక్రమం, రామాయణ నమ్ముకొని వచ్చాం మనం. ఇక్కడికి వస్తే కనీసం అయ్యప్ప స్వాములు 40 రోజులు తీసేసే స్వాములకు కూడా ఎటువంటి వాల్యూ లేదు, ఎటువంటి ఇది లేదు, ఎటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం? భక్తికి వాల్యూ ఉందా ఈ రోజుల్లో? చిన్న చిన్న గుళ్ళకాడైనా అసలు పంపివారు అనుకో, ఇక్కడ పంపిస్తున్నారు ఈ రామాలయం గుడి దగ్గర. ఊళ్ళో చిన్న గుళ్ళ దగ్గర ఎంతో గౌరవ మర్యాదలతో అయ్యప్ప స్వాములు చూసుకుంటారు. అటువంటిది ఇక్కడ ఎటువంటి గౌరవం లేకుండా ఇక్కడ ఉండే వాచ్మెన్కి ఇక్కడ ఉండే ప్యూన్లకి దడవాల్సి వస్తుంది. ఇసిరి అవతల పారేస్తున్నారు. ఏంటి ఇంత ఘోరంగా ఉంటుందా సిచ్యువేషన్? మనం ఇంత కాలం మనం ఇలా ఎదురు తిరగనంత కాలం మనల్ని ఇలాగ వేధిస్తూనే ఉంటారండి. దయచేసి వీలైనంత వరకు కూడా ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క హిందూ సమాజం రెస్పాండ్ అయితేనే ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే మనం ఏమి చేయలేం. అన్నదానం కాడ అలాగ చేస్తే అలాగా అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నదానం దగ్గర కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ నిర్వహించే వాళ్ళు కనీసం పట్టించుకునే వాళ్ళు అనే వాళ్ళు లేరనమాట. అట్లా ఉంది. ఏ టోకెన్ ఉంటే పంపి లేకపోతే అని మాట్లాడుతున్నారు. ఇక్కడ భోజనానికి ఇచ్చే వాల్యూ 1% కూడా వాల్యూ ఇవ్వట్లేదండి. స్వాములకి మాల మాల తీసి మాల చేసే స్వాములకి దీక్ష చేసే స్వాములకి 1% ఎటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం స్వామి? ఇది ఖచ్చితంగా వైరల్ చేస్తాము. మాది కృష్ణధర్మ రక్షణ అనే ఒక సంస్థ. ఆ సంస్థలో నేను కన్వీనర్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ దీని కనుక వ్యతిరేకించాలనుకుంటే నాతో పాటు జై శ్రీరామ్ అనే నినాదం చేయండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి ఈ రాముల వారి సన్నిధిలో ఎవరికైనా సరే అన్నదానం ప్రతి ఒక్కరికి అందాలండి. అదొక్కటే మా ఉద్దేశం. దీనిలో ఏదో ఏ విధమైన రాజకీయం లేదు. ఇక్కడ నుంచి ఒక గంట సేపు నుంచి కూడా బయట స్వాములు పాపం టోకెన్లు లేవని అయ్యి లేవని ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరి దృష్టికి చాలనేది మా ఒక్క ఉద్దేశం అండి. దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. ఒకసారి లాంజ్ చూపిస్తాము. కనీసం పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. అట్లా ఉంది సిచ్యువేషన్. కట్ చేసారు.